10 కిలోల వజన్ ఉండే యూనిఫామ్, 12 కిలోల తుపాకీ, 15 కిలోల వజన్ ఉండే జాకెట్ వేసుకొని దేశం గెట్టుకాడ కొట్లాడుతుంటారు మన జవాన్లు. పబ్లిక్ పానాల కోసం ఇంత వజన్ మోసుకుంటా డ్యూటీలు చేస్తూ ఉంటారు. మరి మీ పానాల కోసం 10 గ్రాములు గిట్ల బరువు లేని మాస్క్ కట్టుకోలేరా? మాస్క్ కట్టండి, కరోనాపై పోరాడండి అని ఆవాజిస్తున్నారు జవాన్లు. ఇక అసలు ముచ్చట చూస్తే టెస్టులు ఎందుకు తక్కువ చేస్తున్నారు, కేసులు ఎందుకు దాస్తున్నారు, బాలురు పబ్బులు టాకీస్ల కాడికి కరోనా రాదా, సెలవు రోజులలో టీకాలు ఎందుకు వేయరు, దేశమంత ఒక రూలు తెలంగాణలో ఒక రూలా, సీరియస్ గా కరోనాను ఎందుకు కంట్రోల్ చేస్తలేరు అని మళ్ళొకపారు సర్కార్ మీద గరమైంది హైకోర్టు. 48 గంటలలో మొత్తం రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డరేసింది. లేదు లేదు, చిన్నగా చిన్నగా టెస్టులు పెంచుతున్నాం, అడిగిన రిపోర్ట్ ఇస్తాం, వైరస్ ను కంట్రోల్ చేయడానికి మస్తు కష్టపడుతున్నామని కోర్టుకు చెప్పింది గవర్నమెంట్. సేమ్ నిర్డుకతే అనుకో రాదుండ్రి, రోజుకు 1500 కొత్త కేసులు వస్తుంటే ఇంత లాపర్వాహి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ రాగి పెద్దమ్మ కరోనా టెస్ట్ కోసానికి వచ్చి దావఖాన ముంగట్నే జీవి విడిచింది. చాలా కేసులు వచ్చిన ఊళ్ళలో ఎవరి కాళ్ళు లాక్ డౌన్ పెట్టుకుంటున్నారు, ఫైన్లు రాస్తున్నారు రూల్స్ పాటించకుంటే. ఇక దేశంలో చూస్తే కొత్తగా 96,000 మంది కంటింది. మహారాష్ట్రలో షిర్డీ సాయిబాబా గుడి మూసేస్తే ఢిల్లీలో రాత్రిపూట లాక్ డౌన్ పెట్టిరు నెలాఖరు దాకా. 25 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ టీకా వేయాలని మహారాష్ట్ర సీఎం కోరితే 18 ఏళ్లు ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయవలసిందే అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మోడీ సార్ కు ఉత్తరం రాసింది. కేసులు బాగా పెరుగుతున్నాయి కాబట్టి మాస్క్ పెట్టుకున్నాడు, టీకా వేసుకున్నాడు, ఈ రెండే మనల్ని కాపాడతాయి ఇప్పుడు.